நான் பேர் பி ஆபிதா, ராய்ச்சி ரோட் பயில்மா நமீஸ்வர் 12வ வார்டு மாதி. మా వజ్రభాస్కర్ రెడ్డి సార్కి టికెట్ ఎందుకు ఇలా అంటే ఒక మాట చెప్పినారు. నేను విన్నాను, మన సార్కి డబ్బు లేదు, మన సార్కి ఇల్లు లేదు అని చెప్పినారు. అలాంటి ఇల్లు కొనలా చేయాలంటే ఎన్నో కొను మా సారు. మేము అడిగితే ఏం చెప్తారంటే మన సారు నాకెందుకు ఒక ఇల్లు, మీ పేద ప్రజలు మీరంతా బాగుంటే చాలు మీకు మాకు అన్నారు. వేరే నాయకులు ఏం చేసినారంటే కోట్లు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకున్నారు. మా సార్ ఏం చేసినారంటే ప్రతి రూపాయి కూడా కోట్లు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మి పేదోళ్ళకి ఖర్చు పెట్టినాడు. ఎందుకని, నా పేద ప్రజలు ఉంటే నేను బాగున్నట్టే, మీరంతా ఉంటే నేను ఉన్నట్టే అని. ఒక వాటర్ ప్లాంట్ ఏమి, వాటర్ ఫిల్టర్ నీళ్లు ప్రతి కాలేజీలో కూడా మా సార్ ఇచ్చినారు. పెద్ద పెద్ద కాలేజీలో పోయి 1.5 లక్షలు 2 లక్షలు అవుతాయి నీళ్ళకి. ఆ నీళ్లు ప్రతి తాన ఇచ్చినారు. ఎగ్జామ్ అట్టలు అయితే మా సారే ఫస్ట్ ఉన్నారు. పిల్లలకి బ్యాట్లు అయితే మా సారే ఫస్ట్ ఉన్నారు. ఇంకోటి ఏం చెప్పాలంటే చీరలకి చైన్లు కాదు, గుట్టలు కాదు, ప్రతి 2 ఉండే ఊరికి కూడా మా సారు మా మేడం పోయి ఎండకి తిరిగినారంటే పల్లులు టౌన్ అందరూ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఫస్ట్ వజ్రభాస్కర్ ఎమ్మెల్యే అయ్యేది అని. వాళ్ళు డబ్బు షౌకార్లకు ఖర్చు పెట్టి, నాయకులు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకున్నారు. మా వజ్రభాస్కర్ రెడ్డి పేదోళ్ళకు ఖర్చు పెట్టి మేము ఎమ్మెల్యే చేపించుకుంటాం. ప్రతి ఒక్కరు కష్టపడి మైనారిటీ వాళ్ళు అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను 75% ఉన్నారు. వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని ఎమ్మెల్యే చేసే బాధ్యత మాది. మీరంతా అన్నారు కదా నాకెందుకని, మా సార్ చెప్తారు, మా సార్కి ఇంకా ధైర్యం చెప్పి గెలిపించుకునే బాధ్యత మాది. ఎప్పుడైనా వజ్రభాస్కర్ రెడ్డి సారే కదిరిలో ఎమ్మెల్యే అయ్యేది. మేము ప్రాణాలైనా పెట్టేస్తాం గాని ఘనంగా మన సార్కి ఎమ్మెల్యేగా చేపించుకుంటామని అది మాకు తెలుసు. వాళ్ళ నాయకులు డబ్బులు కోట్లు షౌకార్లకు ఖర్చు పెట్టినారు ఖద్దరు సరెట్ వాళ్ళకి. మా సార్ ఏం చేస్తున్నారు, పేద ప్రజలకి రూపాయి వికలాంగుల పిల్లలకి పింఛన్ ఇకుంటే ఇండ్లకు పోయి పింఛన్ ఇస్తున్నారు. మా సారు ప్రతి పిల్లలకి చదువులు లేదని నిరుపేదలు చెప్తే ఏం చెప్తున్నారు. వాళ్ళ కాలేజీలు ఫీజులు కట్టి చదివిస్తున్నారు మన సారు. ప్రతి పని హైలైట్ ఉంది మన సార్ది. ఇప్పుడు ప్రజల్లోకి పోతాము చెప్తాము. ఇప్పుడు వచ్చేసి నిజాముల్లి కాలనీలో మేము ప్రచారానికి ఉన్నాము, ఖచ్చితంగా ఎమ్మెల్యేకి చేపించుకుంటాము, చేస్తాము. జై వజ్రా, జై వజ్రా, జై.